ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? సలార్ మూవీ గురించి సెన్సార్ బోర్డులో రివ్యూ జరుగుతున్నప్పుడు మన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు చాలా బాధపడుతూ ఒకానొక టైంలో ఏం చేయలేక ఆ సెన్సార్ బోర్డు వాళ్ళ ముందు అలా కూర్చుండిపోయి అసలు మీరు ఏం కోరుకుంటున్నారు అని అడిగారు. కానీ యాక్చువల్గా ఆ సెన్సార్ బోర్డు వాళ్ళు ఇంత డ్రామా చేయడానికి కారణం ఏంటంటే, సలార్ మూవీ అనేది డుంకీ మూవీతో క్లాస్ అవుతుంది. మన ప్రభాస్ అన్నకి భయపడి వీళ్ళు సలార్ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ అంతగా రారు. ఈ విధంగా మన ప్రభాస్ అన్నకి దెబ్బ కొడదాం అనుకున్నారు. ఈ సినిమాలో కంటెంట్ ఉంటే ఎలాంటి ఏ సర్టిఫికేట్లు ఇచ్చినా కానీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతాయని రీసెంట్గానే యానిమల్ మూవీతో ప్రూవ్ అయ్యింది. ఇదే ధైర్యంతో ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ అన్నకి గారికి ఫోన్ చేసి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అని చెప్పారు. అసలు ఈ సినిమాకి ఎందుకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే, ఈ సినిమాలో కాన్సార్ అనే ఫిక్సల్ ప్లేస్ ఉంటుంది, అక్కడ ఎక్కువగా వైలెన్స్ జరుగుతూ ఉంటుంది. ఇదే మాట ప్రభాస్ అన్నకి ఫోన్ చేసి చెప్పారు.